मेडिगड्ड तो गोसबड़ुतुन्नाम। भूपालपल्ली जिल्ला मायदेवपुर मंडलम मेडिगड्ड वद्द तेलंगाणा सरकार कट्टिन लक्ष्मी बारेज तो ताम गोसपड़ुतुन्नामनि महाराष्ट्र रैतुलु सिरोंचा तालूकालो आंदोलन दिगारु। 30 ग्रामालकु चेंदिन 300 मंदि रैतुलु निरसन र्याली निर्वहिंचारु। सुमारु 1000 एकराल नीट मुनुगुतुन्नायनि तेलंगाण सर्कार 400 एकराल भूमिनि मात्रमे सेकरिंचिंदनि चेप्पि चेप्ता उन्नारु। निन्न सिरोंचालो अक्कड सिरोंचालो उन्नटुवंटि मन वाळ्ळु నాకు నిన్న నుంచి కాల్ చేస్తా ఉన్నారు, భారీ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నారు। కాళేశ్వరం మొదటి ఫలితం ఎవరికి దక్కిందంటే గొయ్యలకు। మేడిగడ్డ కడ బ్యారేజ్ కట్టి కేసీఆర్ తెలంగాణను తేలిపిచ్చుడు కాదు, మహారాష్ట్రని ముంచిండు కూడా। ఈ ఈల బిడ్డల, ఈ సిరోంచా బిడ్డల గోస ఇది మామూలు గోస కాదు। ఇగో సిరోంచా కాళేశ్వరం కడితే మనకేం లాభం రాలే, మునిగిపోయింది। పైగా మహారాష్ట్రలోని సిరోంచా ప్రాంతం మునిగిపోయింది। యాక్చువల్గా ఈ సిరోంచా కాడికి నేను పోయేది ఉండే నిన్న, నిన్న కొద్దిగా బిజీ కారణంగా, బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల పోలేకపోయినా, ఖచ్చితంగా సిరోంచా ప్రజలకు మనం భరోసాని ఇయ్యాలి। సిరోంచా ప్రజల్ని మనం ఖచ్చితంగా, ఎందుకంటే సిరోంచా అంటే ఏదో దూరం కూడా కాదు, గోదావరి నది ఒడ్డున అవతల అది ఉంటుంది, ఇవతల తెలంగాణ రాష్ట్రం ఉంటుంది। ఈ రకంగా సిరోంచా ప్రజల్ని వాళ్ళ బిక్కు బిక్కు అంటూ బత్తా ఉన్నారు మేడిగడ్డ ద్వారా। పోనీ మేడిగడ్డతోనే ఏమన్నా లాభమైందా తెలంగాణ కంటే, అది కూడా లేదు। ఒక ఎకర భూమి కూడా వారలే, ఒక ఎకర భూమి కూడా వారలే, ఇక్కడ వేలాది ఎకరాల భూములు మునిగిపోతా ఉన్నాయి। ఇది కేసీఆర్ పనితనం। ఇగో నిన్న సిరోంచా కాడ ధర్నాల మీద ధర్నాలు చేస్తా ఉన్నారు రోజాడ। ఇగో ఇక్కడ ఇక్కడ పోయి చెప్తావు కదా, కర్ణాటకకు పోయి మీ బీదరోలు గీదరోలు తెలంగాణలో కలుస్తామంటారు అని చెప్పి కేసీఆర్ చెప్తా ఉంటాడు కదా, ఒకసారి సిరోంచా కాడికి పోయి రాపో, నిన్ను గోదావరిలో కలుపుతారు, సన్మానం చేసి చూసిరుగా। ఇది వీళ్ళ గోస, కేసీఆర్ ఫలితాలు ఏడ దక్కుతున్నాయి అంటే, ఇగో కేసీఆర్ ఫలితాలు ఇగో ఇట్లా దక్తా ఉన్నాయి అన్నట్టు ఇక్కడ।